ఒకటి ఒకటి నుంచి మీ అయ్యా వెనకాల నువ్వు అమెరికాలో కూర్చుంటే మీ అయ్యా వెనకాల తిరిగి నాకు రాకపోతే నా తమ్ముళ్ళకు నా చెల్లెళ్ళకు ఉద్యోగాలు వస్తాయని నీ వెనకాల మీ అయ్యా వెనకాల నీ బావ వెనకాల తర్వాత నీ చెల్లెలు వచ్చినాక నీ చెల్లె వెనకాల నీ కుటుంబ సభ్యుల వెనకాల తిరిగితే ఆ రోజు నుంచి దాదాపు వాళ్ళకి ఆ రోజే 30 ఏళ్ళు వచ్చినాయి దానికి 30 ఏళ్ళు వచ్చినాక నాకన్నా ఉద్యోగం రాకపోతుందా అని ఒంటి మీద కిరోసిన్ పోసుకొని 1200 మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ బలిదానాలకు బలిదానాల మీద కుర్చీలు వేసుకొని కూర్చొని ఈ రోజు వరకు నోటిఫికేషన్ విడుదల చేయలే. ఈరోజు డిఎస్సీ లేచినావా నువ్వు? కాంగ్రెస్ హయాంలో 24,000 ఉద్యోగాలు ఇచ్చినావా? కాంగ్రెస్ అరే నుచ్చాన కొరక ఈ రోజు చెప్తున్నాను గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు 100,000 డిఎస్సీ లేచిండు. అది వేస్తే ఆ రోజు నీవు అమాయకమైన విద్యార్థులను రెచ్చగొట్టి ఆ రోజు నీకు సంబంధించిన ఒక చెంచాగా ఎండ పెట్టుకొని వచ్చి ఈ ఉద్యోగాలతో తెలంగాణ వచ్చినాక పెద్ద డిఎస్సీ వేసుకుంటాం పెద్ద కమిటీ వేసుకుంటా అన్నారు. ఈ రోజు వరకు నీ వేసిన డిఎస్సీ లేదు, ఈ రోజు వరకు వేసిన దాఖలాలకి దానికి ఒక ఉద్యోగం వచ్చిన దాఖలాలే లేవు. ఏడికి పోయినాయి ఉద్యోగాలు? స్కూళ్ళుంటే విద్యార్థులు ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే ఈ రోజు అర్థమైందంటే తెలంగాణలో డిఎస్సీ నౌకర్లు వేయద్దు, టీచర్లు రావద్దు, ఉన్న స్కూళ్ళు అమ్ముకోవాలి, పైనన్నోళ్ళు దొరలు బలిసిన కుటుంబాలు మాత్రమే పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పోవాలి, మామూలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఏ ఒక్కరు కూడా చదువుకు దూరం కావాలి, బర్ను గొర్రెంట జరగాలన్న ఆలోచన వీని మైండ్ లో ఉంటే ఇలా మనకు తీసుకొచ్చేది? ఇటువంటి వాళ్ళ కోసమా ఈ రోజు తెలంగాణ వచ్చింది? ఇటువంటి వాళ్ళ కోసమా ఈ రోజు ఎంఎస్సీ ఎంసీఎల్ చేసి ఇంజనీరింగ్ చేసి ఎంటెక్లు చేసి అక్కడ ఉన్న పోలీస్ సోదరులు దాదాపు ఒక్కొక్కరు బీటెక్లు చేసినోనే ఉన్నారు. 32,000 ఉద్యోగాలు ఇస్తావు పోలీసు వాళ్ళకి, 1,000 ఉద్యోగాలు ఇస్తావు ఇస్తావు, 30,000 మాత్రం కానిస్టేబుల్ హోమ్ గార్డులకు ఇస్తావు. ఎంటెక్ చేసినాడు హోమ్ గార్డు చేయనికనా? బీటెక్ చేసినాడు హోమ్ గార్డు చేయనికనా? ఏం ఉద్యోగాలు ఇస్తారు అన్న అసలు ఏం చేసినారు మీరు అసలు తెలంగాణ కోసం? నీవు నీ అబ్బ నీ బావ మొత్తం నీ కుటుంబం కలిసి తెలంగాణకి ఏం చేసింది చెప్పుడు? నీళ్ళంటివి మీ ఇంటికి 40,000 కోట్లు తీసుకొని పోతుంది, నిధులంటివి అది నీ కొంపల్లా చేసుకుంటుంది, ఉద్యోగాలు నియామకాలంటివి అది నీ కొంపకే తెచ్చుకుంటుంది. ప్రజలకు ఏం చేసినావు? సచ్చిపోయిన కుటుంబాలకు ఏం చేసినావు? ఆ 12,000 కుటుంబాలకు ఏ రోజున ఇంటికి ఒక ఉద్యోగం నౌకరాన్ని ఇచ్చినవా? పిలిచి మాట్లాడినవా? ఆఖరికి ఒక్కసారన్న వాళ్ళని తీసి ఒక భోజనంలో పెట్టినవా? ఏం బతుకురా మీరు నిజంగా? తెలంగాణ దీనికోసం వచ్చింది? దీనికోసం తెలంగాణ తెచ్చుకున్నది? ఇంతమంది పిల్లల ఆత్మ బలిదానాలు వీళ్ళ కోసం దీనికోసమా? ఈ రోజు వాళ్ళ ఆత్మ కూడా శాంతి చేయకూడదేమో మీరు చేసే శాస్త్రాలు చూస్తుంటే. ఇంకొక ఈ రోజు మీరిచ్చిన ప్రకారమే మీరిచ్చిన కమిటీయే ఈ రోజు ఎన్ని యూనివర్సిటీలు ఖాళీ ఉన్నాయి? ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటిది పివి నరసింహారావు గారి కూతురుని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తీసుకొచ్చి ముందరకు సవేట్టుకుంటుంది. మాకు ఎలక్షన్లతో సంబంధం లేదు. విద్యార్థుల కోసం యువత కోసం కడుపు కాలి రోడ్డు మీదకి వచ్చిన ఈ రోజు పివి నరసింహారావు బిడ్డ నిలబెట్టే ముందు ఆయనకు సంబంధించిన వెటర్నరీ యూనివర్సిటీలో 244 పోస్టులు ఖాళీ ఉన్నాయి. గవి నింపి తేవాల్సి ఉండే పివి నరసింహారావు బిడ్డని ముందరికి తీసుకొని రావాల్సిన బాధ్యత ఉండే. అరే నీ అమ్మ ఉద్యోగాలు ఏంట్రా అంటే ఉద్యోగం చదువుకోవడానికి ఆ రోజు 40-35 ఏళ్ల వయసులో ఆ రోజు ఎంతో మంది ఓయూ క్యాంపస్లో అన్ని యూనివర్సిటీలో పాలమూరు యూనివర్సిటీలో అన్ని యూనివర్సిటీల్లో ప్రజలందరూ బయటకు వచ్చి విద్యార్థుల రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసింది. నాకు సర్కారు నౌకరు వస్తుంది అనే ఉద్దేశంతో లేకపోతే పిహెచ్డీలు చేస్తామనే నమ్మకంతో ఈ రోజు యూనివర్సిటీలు చూస్తుంటే ఏ యూనివర్సిటీ కొండా లక్ష్మణ్ తెలంగాణ యూనివర్సిటీ తీసుకుంటే 100, పివి నరసింహ 200, జవహర్లాల్ నెహ్రూల 15, 186 అంటే దాదాపు యూనివర్సిటీలో దాదాపు కొన్ని 100 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ దీని జాతకం ప్రకారం ఇంకా మీకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ఇక్కడ నుంచి ఫైనల్ గా ఒకటి యువజన కాంగ్రెస్ తరపు నుంచి మేము చెప్పదలుచుకున్నాం. మీకు మొదట 28వ తారీఖు టైం ఇచ్చినాం, రేపు 28వ తారీఖు అయిపోతుంది. ఈ 28వ తారీఖు వరకు ఉద్యోగం లేని ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పింది కదా, 28వ తారీఖు ఇట్లా డెడ్ లైన్ నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ
కానిస్టేబుల్ గారు రోడ్ ఎక్కితే ఒక్కొక్కని పై వలగొట్టే వరకు యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారని కూడా తెలియజేస్తున్నాం. నిరుద్యోగ భృతి కావాల్సింది దేనికోసం? మేము ఏదైనా అప్లికేషన్ పెట్టుకుందాం అనుకున్నా మీకు ఎట్లా? Subscribe us and press the bell icon for more interesting updates.